The capital expenditure incurred in the state of Andhra Pradesh, which was consisting about 23 districts, in 10 years span, it was 1,29,000 crores. Adhyaksha ippudu 31st varu mantri garu annaru 31st vaste 4 samvatsarala aarthika samvatsaralu poorthi avutayi. Telangana rashtram pettinatvanti capital expenditure 124 ki vachinda inka 31st vaste inka vastadi adhyaksha 120 almost 124 అంటే 124,000 కోట్ల అధ్యక్ష 10 జిల్లాల తెలంగాణ ఎట్లా సాధ్యమైంది దీనిలో రెండు ఉన్నాయి అధ్యక్ష ఒకటి తెలంగాణ డెఫినెట్గా ధనిక రాష్ట్రం ఉంటుందని ఉద్యమ సందర్భంలో తమరు కూడా నాయకులు పనిచేసినారు తమకు తెలియదు కాదు ఆ రోజు మనందరం తమరితో సహా అందరం కూడా వాదన చేసినాం దట్ ఈస్ ప్రూవ్ టు బి రైట్ తెలంగాణ డెఫినెట్గా మంచి రిసోర్స్ ఉన్న రాష్ట్రం నేను సభ్యుల యొక్క సంతోషం కోసం తెలియజేస్తాను అధ్యక్ష ఈ సంవత్సరం దేశంలో ఏ రాష్ట్రానికి లేని సౌభాగ్యం మనకే దక్కింది మన గ్రోత్ వచ్చేసి 22% అధ్యక్ష 22% స్టేట్ ఓన్ రెవెన్యూ 22% గ్రోత్ ఉంది మనకు చాలా అదృష్టం అతను మనం ఎందుకంటున్నా నీకేం సంబంధం ఏ రాష్ట్రం అంటున్నా హూ ఈజ్ కేసీఆర్ టు ఇన్వాల్వ్ హియర్ ఇలాంటి నేరస్తులందరినీ పెట్టుకుంటే పెట్టుకో మీ రాష్ట్రంలో పెట్టుకోను మా రాష్ట్రంలో పెట్టుకోవడానికి వీలు లేదు దట్ ఈస్ వాట్ ఐఎమ్ ఆస్కింగ్ స్ట్రైట్ అవే దగాబడ్డాం 60 సంవత్సరాలుగా మోసపోయాం నష్టపోయాం నేను మోసం అన్నా ఆ రోజు ఒక మంచి ఇంటర్నేషన్తో పెట్టాను నేనే డెవలప్ చేశాను కదా 60 సంవత్సరాలు కష్టపడ్డాను ప్రపంచం తిరిగాను అభివృద్ధి చేశాం అన్యాయం జరిగింది ఓకే అన్యాయం జరిగిన తర్వాత ఈరోజు నువ్వెవరు మా దగ్గరికి వచ్చి ఇంటర్ఫీర్ కావడానికి కష్టపడాలి శ్రమ చేయాలి మళ్ళా మనం నిలదొక్కోవాలి మీరు ఇవ్వలేదు మా ఆస్తుల్లో వాటా ఇవ్వలేదు ఇంకొక పక్క ఇవన్నీ జరిగాయి ఈరోజు ఏ విధంగా నువ్వు మాట్లాడతావు హూ ఆర్ యూ అంటే ఏదైతే మనకు ఆ రోజు జరిగినటువంటి విభజన చట్టంలో మనకు జరిగిన అన్యాయం పైన కారం చల్లడం ఏంటి అవమానం చేయడం ఏంటి ఎన్ని మాటలు మాట్లాడండి నాది ధనిక రాష్ట్రం ఏంటి ధనిక రాష్ట్రం ఎక్కడి నుంచి వచ్చిందో ధనిక రాష్ట్రం మీరు కష్టపడి సంపాదించారా కాదు నేను కష్టపడ్డా సమైక ఆంధ్రప్రదేశ్ అందరూ కష్టపడ్డారు ఆ మాట ఎప్పుడన్నా మాట్లాడారా 24 గంటలు తెలంగాణ దగ్గరికి రాష్ట్రం హూ మేడ్ ఇట్ రిచ్ మనందరి శ్రమ మనందరి సాక్రిఫైస్ ఇవి మర్చిపోయేసి అలాంటి వాళ్ళకి వీళ్ళు ఉడుగం చేసే పరిస్థితి వస్తే కడుపుగలదు ఎన్నదంటే కష్టపడ్డాం నష్టపోయాం 60 సంవత్సరాల కష్టాన్ని వదులుకొని మళ్ళీ ఫ్రెష్గా స్టార్ట్ చేసాం జీవితాన్ని మీ ఇంట్లో మీ తండ్రి సంపాదించిన ఆస్తులు ఒక్క పైసా వాటా ఇవ్వకపోతే నీకు ఎంత బాధేస్తుందండి లేదు నువ్వు కూడా జాయింట్ ఫ్యామిలీ ఉండి కష్టపడి సంపాదించిన తర్వాత కాదు నువ్వు బయట బొమ్మ నేను బయట నెట్టేస్తే నీకు ఎంత బాధేస్తుందండి ఓన్లీ చట్టంలో లేదో లేకుండా నీ డాక్యుమెంట్స్ లేవో లేకుంటే అంత ఆస్తి నా పేరుతో ఉంది నువ్వు పోరా బయట అంటే ఎంత కోపం వస్తుంది నీకు